న్యూరో న్యూరో అంటే పిగ్ ఈ పాప వచ్చి పిగ్ తీసుకుంటా ఉంటుంది ఇక చించాయ్ చించాయ్ అంటే తెలుసు కానీ మొత్తం ఆకుకూర అన్నమాట ఓకే లోబో ఇక లోబో లోబో అంటే క్యారెట్ ఓకే మనం వెజిటేరియన్ లోబో లోబో ఓకేనా ఒకటి క్యారెట్ ఒకటి వచ్చేసి వెజిటేరియన్ చించాయ్ రెండు తీసుకుందాం హే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ వినోద్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు వీడియోలో చైనీస్లో ఇంకొకటి ఉంటుందండి ఏంటంటే బౌన్స్ అంటారన్నమాట దాన్ని బౌన్సు అంటే మొత్తం మైదాపిండిలో మొత్తం ఉడకబెట్టి పెడతారనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇంకా చూసారు కదా వెనకాల బ్యాక్ సైడ్లో మొత్తం మార్కెట్ నడుస్తూ ఉంది ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మనం ఒక స్టాల్కి వచ్చామండి ఇదేంటంటే యాక్చువల్లీ ఇది బ్రాండెడ్ స్టాల్ అనమాట ఇప్పుడు మనకి నార్మల్గా కేఎఫ్సీ అట్లాంటివన్నీ ఎలా ఉంటాయి బ్రాండెడ్ అవుట్లెట్స్ ఇలాంటిది ఒక అవుట్లెట్ అనమాట ఇది దాంట్లో బౌన్స్ అమ్ముతారనమాట దాని లోపల అంతా ఏంటంటే వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ అన్నీ వేసి అమ్ముతారు మనకు 2-3 ఐటమ్స్ కొందాము టేస్ట్ చేసి ఎట్లా ఉందో ఏం సంగతి మీకు క్లియర్గా చెప్తాను ఓకే లెట్స్ గో చూసారు కదండి నార్మల్గా అక్కడ ఫ్రూట్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు చూసినారా ఆనియన్ ఆనియన్లు చూసినారా పెద్ద పెద్ద గడ్డలు ఆనగడ్డలు ఉల్లిగడ్డలు అవి తీసుకొచ్చి ట్రక్లో పెట్టి అమ్ముతున్నారు ఇక వచ్చేసి ఇక నార్మల్గా ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు రోడ్ల పైన ఇదేంటే ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అన్నమాట మనం ఇప్పుడు అవుట్లెట్కి పోదాం అవుట్లెట్ పోయి అవి ఎట్లుంటాయి ఏం సంగతి మనం క్లియర్గా చూద్దాం ఇది ఫస్ట్ నేను అవుట్లెట్ చూపించేస్తా మీకు చూసారా ఇది బ్రాండెడ్ అవుట్లెట్ అనమాట ఇట్లాంటి అవుట్లెట్స్ చాలా కనిపిస్తాయి మనకి ఇదే కలర్లో ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇదే నేమ్తో మనం వెళ్దాము వెళ్ళేసి చూద్దాం ఇక ఓకే చూసినారు కదండి మొత్తం బుట్టలు ఇవన్నీ బుట్టలు వచ్చేసి బొంగు కట్టలతో చేస్తారన్నమాట బొంగు కట్టలు తెలుసు కదా బ్యాంబూ స్టిక్స్తో చేసిన బుట్టలు అన్నమాట ఇది ఆ కింద వాటర్ ఉంటుంది దానిపైన వీళ్ళు చేసి పెడతారన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా చూసినారు ఆయన కవర్లో తీసుకొని పోయినాడు మనం ఒకసారి పోదాము పోయేసి చూద్దాం ఏ నీహా లోప నీ చేస్తామా మీన్స్ శిషే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం లోపల ఓకే ఇది ఒక చిన్న అవుట్లెట్ అండి చూసారు కదా ఇది నా వైఫ్ అండ్ హస్బెండ్ నిహా లోపానియా థ్యాంక్ యూ ఈ బుట్టలలా చేస్తారన్నమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూసారా అది ఓపెన్ చేసి చూపిస్తున్నాడు మనకి ఇది వచ్చేసి వెజిటేరియన్ అనమాట అది చించాయ్ ఓకే ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట ఇది యాక్చువల్లీ ఈ బుట్టలు ఉన్నాయి కదా ఈ బుట్టలలో ఫస్ట్ ఏం చేస్తారంటే దాని లోపల మైదాతోని కలిపి పెడతారన్నమాట వాళ్ళు అక్కడ ఉంది కదా మైదా ఇది చూస్తారా అది యాక్చువల్లీ నేను ఏంటంటే కొంచెం లేట్ అయిందనమాట నేను వచ్చేవరకు 7:45 అయింది వాళ్ళు ఆల్రెడీ పొద్దున్నే చేసి పెట్టినారు కొన్ని మనం ఉంటే మంచిగా చూపిస్తుండే యాక్చువల్లీ ఈ మిషన్లు వచ్చేసి ఆ పిండి మొత్తం మైదా అంతా వేసేసి దాన్ని రోల్ చేసి పెడతారన్నమాట వాళ్ళు రోల్ చేసి పెట్టినాక దాన్ని స్టఫ్ చేస్తారు స్టఫ్ చేసేసి ఇలా చేస్తారన్నమాట ఓకే ఇంకేం వెరైటీస్ మీరు చూద్దాం ఇది వచ్చేసి తోఫు అది చూసినారు కదండి ఇది కూడా మనం పర్చేస్ చేద్దాము అది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట వెరైటీ అది యాక్చువల్లీ మన జున్నులాగా అనిపిస్తుంది మనకి అది కూడా చూద్దాం మనం చూసిన కదా అవుట్లెట్ ఇది వీళ్ళు ఎక్కువ మటుగా యూజ్ చేసేది ఏంటంటే సోయా సాస్ ఆ సాస్లో అవి ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు మరి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూద్దాం మనమైతే 2-3 పర్చేస్ చేద్దాము పర్చేస్ చేసి చూద్దాం ఇది చూసినారా ఇది అవుతుంది చూడండి ఇది వచ్చేసి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నీ కలిపి ఉంటాయన్నమాట దీంట్లో ఆలుగడ్డ సో బీన్స్ అవన్నీ వేస్తారన్నమాట వచ్చేసి ఇది లాస్ట్కి ప్యాకింగ్ చేస్తారు ఇట్లా న్యూరో న్యూరో అంటే పిగ్ ఈ పాప వచ్చి పిగ్ తీసుకుంటా ఉంటుంది కింద వచ్చేసి వాటర్ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ మొత్తం వాటర్ ఉండేసి పైన స్టీమ్ అవుతూ ఉంటుంది
అంటే టెన్ టెన్ ఆర్ఎంఏ అంటున్నారు. మనం దాని రేట్లు కూడా చూద్దాం. రేట్లు చూసేసి రెండు పర్చేస్ ఓకే. ఇది ఎట్లా పనిచేస్తుంది? ఓకే, ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళ బాన్స్లు అన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి బుట్టలలో పెట్టేసి చాలాసేపు పెడతారు అనమాట. చాలాసేపు పెడితే ఉడుకుతా ఉంటుంది, మెల్లిగా మెల్లిమెల్లిగా ఉడుకుతా ఉంటుంది. ఉడికిన తర్వాత పెడతారు. అవి చూసిన కదా, ఇంకా కేకులు లాగా చూడండి, డిఫరెంట్ డిఫరెంట్గా. ఇది చూసారా, కేక్స్ టైప్లో ఉన్నాయి. అవి కొంచెం స్వీట్ ఉంటాయి అన్నమాట. అవి ఓకే, మనం కూడా రెండు మూడు పర్చేస్ చేద్దాం. పర్చేస్ చేసి తిందాం. ఇది యాక్చువల్లీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. బాగుంటే కదా మొత్తం. ఏంటంటే మనం మైసూర్ బజ్జీ ఏం చేస్తాము, మైదా పిండిలో మైసూర్ బజ్జీ మొత్తం ఇట్లా వేసేసి దాన్ని ఆయిల్లో బాయిల్ చేస్తాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మైదాలో అన్ని వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ మొత్తం స్టఫ్ చేసేసి దాన్ని ఇట్లా ముద్దలాగా చేసి ఉడకబెట్టేస్తారు అనమాట. ఉడకబెట్టాక మెల్లమెల్లిగా ఉడికి 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 ఉడికిపోతుంది అది. ఓకే, అది చూడడానికి బాగుంటుంది. స్వీట్స్ స్వీట్ ఉంటాయి దీంట్లో. కొంటే దరిద్రం ఏంటంటే కొన్ని స్వీట్లు కూడా ఉంటాయి అనమాట. ఓకే, ఈ బుట్టలు ఇటు అన్ని చూసినారు కదా, ఈ బుట్టలు అన్ని చూసినారు కదా, ఈ బుట్టలన్నీ మొత్తం వచ్చేసి బ్యాంబూ స్టిక్స్తోని చేసినాయనమాట. ఇవి చూడండి, ఇంకా ఇంకా వేడిగా ఉన్నాయి. ఇవి ఈ బ్యాంబూ స్టిక్స్తో చేసినాయి అనమాట ఈ బుట్టలు. ఓకే, మనం కూడా పర్చేస్ చేద్దాం. పర్చేస్ చేసి ఎట్లా ఉంది ఏం సంగతి చూద్దాము. ఇది మాత్రం మనం తప్ప డిఫరెంట్. ఈ ఈ వెజిటేరియన్ ఉంది కదా, ఇది కూడా మనం ఎప్పుడైనా ట్రై చేద్దాం ఫర్ షూర్గా. ఇక చించాయ్, చించాయ్ అంటే తెలుసు కదా, మొత్తం ఆకుకూర అనమాట. ఓకే, లోబో, ఈగ లోబో, లోబో అంటే క్యారెట్. ఓకే, మనం వెజిటేరియన్ లోబో లోబో ఓకేనా. ఒకటి క్యారెట్, ఒకటి వచ్చేసి వెజిటేరియన్ చించాయ్, రెండు తీసుకుందాం. తీసుకొని మనకి ఇట్లా కవర్లో వేసినట్టు, కవర్ హైజీన్ కాదు మనకు తెలుసు, అదే మనకు ఆప్షన్ లేదు, తినాల్సిందే ఇంకా. ఓకే, నేను టేస్ట్ చేసి ఎట్లా ఉంది ఏ సంగతి మీకు చెప్తాను. ఇక ఈ గుడ్ల సంగతి అయితే మనకు తెలిసిందేగా, ఈ గుడ్లడైతే మనం ఏం చేయలేము, స్మెల్ మాత్రం వస్తూనే ఉంది. ఓకే, ఇది వచ్చేసి ప్రోబయాటిక్స్. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను, వీళ్ళు కంపల్సరీ ప్రోబయాటిక్స్ మాత్రం డెఫినెట్గా తీసుకుంటారు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా ప్యాక్డ్ ఉంటాయండి, ఇవి ఉన్నాయి కదా, ఈ కంపెనీ ప్యాక్డ్ అనమాట. ఇది ఇది వచ్చేసి జావా లాంటిది, ఇది ఏదో డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా ఇదైతే లైట్గా మన పర్మనెంట్ టైప్లో ఉంటుంది. ఇది ఇది కూడా బాగానే ఉంటుంది చూడడానికి. ఆ ప్రైజెస్ కూడా చూద్దాము ఒకసారి. ఎనీహో లోపాల్ శిషే, ప్రైజెస్ చూద్దాము. ప్రైజెస్ చూసినారు కదా, ఒకటి వచ్చేసి 20 రూపాయలు అనుకోండి, 20 రూపాయలు 15 రూపాయలు 15 రూపాయలు మినిమమ్ 20 రూపాయలు అన్న వచ్చేసి ఇంచుమించు డిపెండ్ ఆన్ ద రేట్. ఆ 7 రూపీస్ ఉంది చూడండి, అది వచ్చేసి కేక్ లాగా చూసారా, బ్రౌన్ కలర్ అది, అది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట టేస్ట్, డిఫరెంట్గా ఉంటుంది అది. ఓకే, మనం తీసుకొని ఎట్లుంది టేస్ట్ మీకు చెప్తాం. మనమైతే రెండు పర్చేజ్ చేసాము, క్యారెట్ ఒకటి, చించాయ్ అంటే వెజిటేరియన్ అని, మొత్తం ఆకుకూరలు ఉంటుంది అది. అది ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఎట్లుంటుంది ఏ సంగతి. ఇంకా క్యారెట్, లోబో అంటే క్యారెట్. ఓకే, ఈ రెండు టేస్ట్ చేసి ఎట్లా ఉంది ఏ సంగతి మీకు క్లియర్గా చెప్తా. ఓకే, లెట్స్ గో. ఓకే అండి, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇది యాక్చువల్లీ ఇంటికి తీసుకుపోయి తిందాం అనుకున్నా కానీ ఇంటికి తీసుకువరకు అది సల్లగా అయిపోతుంది అనమాట. సల్లగా అయిపోతే తింటే మంచి మజా రాదు, అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మనం ఇక్కడే తినేద్దాము. ఇది చూసినారుగా, ఇంకా పొగలు వస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఈ మొత్తం ఏంటంటే మొత్తం మైదా బాగా ఉడికిపోయింది. ఇలా తీస్తే చూసారా, ఇది వచ్చేసి క్యారెట్ అంటే లోబో, లోబో అంటే రాడిష్. మన క్యారెట్ అనుకుంటాం వీళ్ళు, లోబో అంటే రాడిష్ అనమాట. అది మన తెలుగులో ముల్లంగి అంటారు, ముల్లంగి అదనమాట. చూసారుగా ఎట్లుందో, దానిలో లైట్గా కొన్ని కొన్ని మసాలా వేసినారు, కొంచెం కొంచెం కారం వేసినారు. ఇది తిందాము. తింటుంటే మాత్రం మస్తు మజా వస్తుంది, ఎందుకంటే ఇది మంచిగా రెగ్యులర్గా తింటూ ఉంటుంది. ఇది ఏంటంటే మైదా తింటే నాకు తెలుసు మంచిది కాదు హెల్త్కి, యాక్చువల్లీ మన ప్రకారం అయితే. సో ఇది ఏంటంటే
మైదా అనేది ప్రతి దాంట్లో బాగా యూజ్ చేస్తారు. బాగా అంటే బాగా ఎంత అంటే చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసి చించాయ్ ఆకుకూర. ఓకే ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎట్లా ఉంటుందా. చూసినారు కదా దీంట్లో మొత్తం ఆకుకూరలు వేస్తారు బాగానే ఉంటుంది. మీరు పక్కన బన్ను చూసినారా ఎట్లా అయిందో మొత్తం మనకు బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్ లాగానే సేమ్ రెసిపీ అట్లా అయింది సాఫ్ట్గా. వీలేదంటే మనం రైస్ తిన్నట్టు వీళ్ళు కూడా ఈ బన్ను తింటారు అన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే మొత్తం బన్ను ఉంటుంది దాని లోపల ఏమంటారు స్టఫింగ్ ఉండదు. దాని నుండి వచ్చేసి బాన్స్ ఏమంటారు యాక్చువల్లీ చైనీస్ లాంగ్వేజ్లో బాన్స్ అంటారు. ఓకే ఇది కూడా ఎట్లా ఉంది టేస్ట్ చూద్దాం. దీని లోపల ఏంటంటే ఇది చూసినారు కదా ఆకుకూర వేసినారు చిన్న చిన్న తోఫు ముక్కలు వేసినారు ఇంకా కొంచెం అల్లం కూడా వేసినారు దీనిలో కొంచెం కొంచెం. సూపర్ ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను వచ్చే కొంచెం లేట్ అయిపోయింది. 7:45కి నేను వచ్చాను కదా మార్నింగ్ బట్ ఆల్రెడీ అన్నీ చేసి పెట్టినారు వాళ్ళు. నేను నెక్స్ట్ టైం పాసిబుల్ ఉంటే డెఫినెట్గా చేసేటప్పుడు చూపిస్తా అది భలే చేస్తారు. సేమ్ టు సేమ్ అదే మొత్తం మైదా తీసుకోవాలి ఇంత ముద్దలాగా తీసుకోవాలి దాని లోపల మొత్తం స్టఫింగ్ అంతా వేసేసారా ఆ ముద్దని చూసి దాంట్లో పెట్టి ఉడకబెట్టాలా అంతే. మా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఆ కర్రీని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్లీ కర్రీని వండరు ఫస్ట్ దాని లోపల స్టఫింగ్ని వండరు మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదని చించాయ్ ఉంది అనుకోండి దాని లోపల మొత్తం ఏంటి మసాలా గీసాలన్నీ వేసేసి పెడతారు పచ్చుకున్నప్పుడే కూరగాయలన్నీ కోసేసి పచ్చుకున్నప్పుడే దాని లోపల ఉప్పు కారము దానికి సంబంధించిన సాస్లు అవి ఉంటాయి కదా అవి వేసేస్తారు. వేసేసినాక దాన్ని డైరెక్ట్గా దాని లోపల స్టఫ్ చేసేసి ఉడకబెట్టేస్తారు అట్లనే. ఇంచుమించు 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉడకబెడతాను అని అట్లనే మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. అది ఏం చేస్తారంటే ఫస్ట్ వీటి ట్రే ఉండగా అది తీసుకొచ్చి కింద పెట్టేస్తారు. ఆ పైన ట్రే అంటే మెల్లమెల్ల పై పోతుంటాయి నేను టైం బట్టి పోతాను మేడం. పైన ఫస్ట్ ట్రై పై ట్రై మాత్రం రెడీ ఉంటుంది కింద ట్రై ఇంకా రెడీ కాలేదు మేడం మెల్లమెల్లగా అవుతూ ఉంటుంది అది అట్లా. ఓకేనా సండే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సూపర్ బ్రేక్ఫాస్ట్ అందరూ అనుకోవచ్చు మైదా తింటే అరగదు చేయదు అని చెప్పేసి మనకు ఆప్షన్ లేదు ఏం చేస్తాం ఇంకా ఏ దేశంలో ఉన్నప్పుడు అదే ఆ దేశం తిండి తినాల్సి వస్తుంది. మనం ఎంత కుక్ చేసుకున్నా మన టేస్ట్ రావాలని కూడా రాదు. దాని లోపల ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం వాళ్ళయ్యే కాబట్టి వాళ్ళ టేస్ట్ వస్తాయి అనమాట. మనం ఇన్ కేస్ మనం బిర్యానీ ట్రై చేసుకున్నా కానీ మన ఫ్లేవర్స్ ఉన్నంత ఫ్లేవర్స్ రావు అనమాట యాక్చువల్లీ. ఓకేనా జాస్ బై యాక్చువల్లీ ఇది ఎందుకంటే అంత తొందరగా ఎందుకు రెడీ చేసేసారంటే ఆల్మోస్ట్ 7:00 వరకు మీ అందరూ తెలిసిన విషయమే. ఈ చైనీస్ నా కొడుకులు ఏం చేస్తారంటే ఈవినింగ్ 5 to 6:30 మధ్యలో కూడా డిన్నర్ అయిపోతుంది యాక్చువల్లీ. సో అది పెద్ద లాంగ్ గ్యాప్ అయిపోతుంది అంటే 6:00 డిన్నర్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ 12 అవర్స్ వరకు గ్యాప్ వస్తుంది అలాగే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లోగానే టిఫిన్ సెంటర్ మీద ఎగబడతారన్నమాట. టిఫిన్ సెంటర్ మీద ఎగబడే వారికి ఏమవుతుంది వాళ్ళు ఎప్పటికీ ఇమీడియట్గా రెడీ చేసి పెట్టుకోవాలి కదా. నాకు తెలిసినంతవరకు పొద్దున 6 గంటలకు 5 గంటలకు వచ్చి చేసుకొని రెడీ చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే 7:00 నుంచి స్టార్ట్ అయిపోతుంది మొత్తం జనాలు రావడం. 7 నుంచి 8:30 వరకు కథం అంత బంద్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ 8:30 వరకు వచ్చిందంటే మొత్తం అన్ని సల్లసద్దులు అయిపోతాయి అనమాట. ఎందుకంటే అప్పుడు వరకు ఫ్రెష్ వేడివేడి ఉండవన్నమాట. కాబట్టి 8:30 వరకు మొత్తం అందరూ వచ్చేస్తారు కొంచెం కొనుక్కొని వెళ్ళిపోతారు ఇక. ఓకే ఓకే అండి ఈ వీడియోలు ఇంత మటుకే. మీకు కనుక మన వీడియోస్ కనుక నచ్చుతుంటే ప్లీజ్ మన ఛానల్ని మాత్రం లైక్ చేస్తుండండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ షేర్ చేసి మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.